हाई एव्रीवन वेलकम टू अप्पीस मेनू ईरोजु वंकाय मिक्स्ड दाल इदी एला चेसुकोवालो चेप्पबोतुन्नानु मंची हेल्दी रेसीपी मुंदुगा पाव किलो वंकायलनु कट चेसी साल्ट वाटर लो वेसी पेट्टुकोवाली इप्पुडु स्टव वेलिगिंची ओक गिन्ने पेट्टी अंदुलो ओक टेबल स्पून आयिल वेसुकोवाली आयिल हीट अयिन तर्वात ओक आनियन नि कट चेसी वेसुकोवाली तर्वात ఆల్రెడీ కట్ చేసి salt water లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయలను ఆనియన్స్ ని ఒకటేసారి ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు 1/2 కప్పు పెసరపప్పు 1/2 కప్పు మైసూర్ పప్పును ఇట్లా రేషియో తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ రెండు పప్పులను కూడా ఈ ఫ్రై చేసుకున్న వంకాయ ఉల్లిపాయ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి ఈ రెండు పప్పులు కూడా ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చి మిరపకాయలను కూడా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని మరోసారీ బాగా కలుపుకోవాలి ఈ వంకాయ మిక్స్డ్ దాల్ పప్పు చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారపొడి వేసుకోవాలి టేస్ట్ కు తగినంత salt కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా salt వేసిన తర్వాత ఈ ఇప్పుడు ఈ పప్పు మొత్తం రెడీ అయిన తర్వాత ఫైనల్ గా ఒకసారి టేస్ట్ కూడా చూసుకొని వేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది ఎప్పుడైనా రెసిపీ అనేది ఇప్పుడు ఇందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ వంకాయ పప్పును మంచిగా కలుపుకోవాలి 10 నిమిషాల తర్వాత ఈ వంకాయ ముక్క ఇంకా పప్పు ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఈ రెండు మంచిగా ఉడికిపోవాలి ఈ వంకాయ మిక్స్డ్ దాల్ పప్పు మంచి టేస్ట్ ఉంటుంది హెల్తీ కూడా ఈ పప్పు ఇంకా వంకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి పూర్తిగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక pan పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచిగా వేగాలి ఆవాలు వేగిన తర్వాత 5 మెంతి గింజలు వేసుకోవాలి ఒక ఎండు మిరపకాయను వేసుకోవాలి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకొని మంచిగా కలపాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న వంకాయ మిక్స్డ్ దాల్ పప్పును వేసి ఈ తాలింపులో మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వంకాయ మిక్స్డ్ దాల్ రెడీ అయ్యింది ఇది అన్నంలోకి చపాతీలకు దేంట్లోకైనా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ